ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల నిర్వాహక సభలో అలంపూర్ చౌరస్తాలో గౌరవ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అలంపూర్ చౌరస్తాలో పట్టభద్రులు ఎవరు కూడా రాకుంటే మా ఉపాధ్యాయులను ఉద్యోగులను పేరు పేరున ఇల్లిల్లు తిరిగి అడుక్కుంటే అక్కడికి రావడం జరిగింది. మీ మీద ఉన్నటువంటి గౌరవంతో వాస్తవానికి మీరు ఉపాధ్యాయ ఉద్యోగులను పిలవకూడదు, పార్టీ కండువాలు కప్పుకున్న సమావేశానికి మా వాళ్ళను పిలిచి మీ మీద గౌరవంతో వస్తే తీవ్రంగా అవమానిస్తారా నిరంజన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. మీరు వచ్చే మూడేళ్ళు మేమే అధికారంలో ఉంటాము, మాకు కనుక ఓటు వేయకుంటే మీరు చాలా ఇబ్బందులకు గురి తెగుతారని సున్నితంగా మెత్తగా భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తారా? ఏం ఏడేళ్ళు ఉన్నది మీరే కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఉద్యోగులకు ఏం చేసిండ్రు, ఉపాధ్యాయులకు ఏం చేసిండ్రు? ఒక్క పేపర్లో రెండు పేజీలలో సర్వీస్ రూల్స్ ఇస్తామని ఈ రోజు వరకు కూడా అవి ఇవ్వలేదు. సిపిఎస్ను రద్దు చేశాము, సిపిఎస్ అంటేనే పెన్షన్ రాని బతికి ఏందని ఉద్యమకాలంలో చెప్పిన కేసీఆర్ గారు, నిరంజన్ రెడ్డి గారు ఇవాటికి సిపిఎస్ పైన నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. భార్యాభర్తలను ఒకే చోటు కలపాల్సిన అంతర్ జిల్లాల బదిలీలు లేవు, నెలవారీ పదోన్నతులు లేవు, బదిలీలు లేవు, ఏమీ లేకుండా ఇవాళ కనీసం ఆర్థికపరమైనటువంటి అంశమైనటువంటి పిఆర్సీ కూడా ఇవ్వకుండా ఏ రాష్ట్రం కోసం సకల జనుల సమ్మె చేసి ఆ రోజు ఉపాధ్యాయ ఉద్యోగులు 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగిందో ఆ సమ్మె ద్వారా తెలంగాణ వచ్చింది. ఆ సమ్మె ద్వారా ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవరికి ముఖ్యమంత్రి? మాకు, మా ప్రజలకు ముఖ్యమంత్రి. పుణ్యానికి ఇస్తలేడు. కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి తెచ్చి మాకు పిఆర్సీని ఇవ్వడం లేదు. మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చేసి కండువా ఒక్కటి కప్పుకోలేదు. మేము 2014లో అధికారంలోకి తెచ్చింది ఎవరు? ఒక్కసారి నిరంజన్ రెడ్డి గారు మీరు గుర్తు తెచ్చుకోవాలి. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఒక ఎమ్మెల్యే కావడానికి 2018 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఏం మరి 2018 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యే ఎందుకు కాలేదు? తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ వెనుకబాటుతనం మొత్తంగా తెలిసిన వ్యక్తిగా మీరంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది, తెలంగాణ సమాజానికి అభిమానం ఉంది. మీరు అభిమానాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఏమంటున్నారు? ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గర రావాలి. ఎవడు ముఖ్యమంత్రి? మా ముఖ్యమంత్రి, మా ప్రజల ముఖ్యమంత్రి, మా ఉద్యోగ ఉపాధ్యాయులు. ఈరోజు సకల జనుల సమ్మె చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మమ్మల్ని అడుక్కున్నారు. ఇప్పటిదాకా జరిగింది జరిగింది, ఇక నుంచి మీ దగ్గర మంచుకుంటాం, కలిసి ఉందామంటే మేము కాళ్లతో నెట్టేసి సకల జనుల సమ్మెలో పాల్గొంటే తెలంగాణ రావడం జరిగింది. అటువంటి ఉద్యోగులు ఈరోజు ఏప్రిల్ 1, 2019 నుంచి 27% ఐఆర్ తీసుకొని ఒక్కొక్కడు 4 లక్షల 5 లక్షల లబ్ధిని పొందుతా ఉన్నాడు. నగదుగా మేము సకల జనుల సమ్మె చేసి మిమ్మల్ని అందరం ఎక్కించి ఇలా కనీసం ఐఆర్ లేకుండా మీరు చెప్పినట్టు కుట్టిన పేర్లలా ఉండాలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎవరైనా ఓట్లు అడిగితే ఎట్లా అడుగుతారు? మేము 7 ఏళ్లుగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని రకాలైనటువంటి మీకు లబ్ధి చేకూర్చాము. ఏవైనా మిగిలి ఉంటే మళ్ళీ 3 ఏళ్లలో చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని అడగాలి. కానీ ఎక్కడో ఉండి పుస్తకాలు బొమ్మలు గీసుకుంటుండే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ నిలవచోబెట్టి ఆమె కోసం, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మా ఉపాధ్యాయులను ఉద్యోగులను భయపెట్టడం ఎంతవరకు నిరంజన్ రెడ్డి గారు సమంజసం? కాబట్టి ఒక గౌరవనీయులైనటువంటి కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తిగా ఒక్కరోజైనా మీరు మా ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సీ గురించి అడిగినరా సార్? కనీసం ఐఆర్ ఇద్దామని ముఖ్యమంత్రిని అడిగినరా సార్? కనీసం సిపిఎస్ రద్దు చేస్తామని మాటిచ్చినాం, ఏం చేద్దాం సార్ దాని గురించి ఆలోచించడం అడిగినరా? మీ కేబినెట్ ఎజెండాలలో ఒక్కరోజైనా ఈ అంశాన్ని చేర్చలేదని మీరు ప్రశ్నించినరా? ఇవాళనేమో ఉపాధ్యాయ ఉద్యోగులకు భయభ్రాంతులకు గురి చేయడం మీకు సమంజసమా నేను అడుగుతా ఉన్నాను. అయ్యా నిరంజన్ రెడ్డి గారు, వ్యక్తిగతంగా మీరంటే నాకు చాలా అభిమానం, కానీ వ్యవస్థ కోసం మీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్యోగులు, మీకు ఓట్లేసిన బీద ప్రజల పిల్లలకు నిత్యం విద్యాబుద్ధులు నేర్పి భారతావనికి ఆణిముత్యాల్లాగా అందిస్తున్నటువంటి మా ఉపాధ్యాయులను కించపరచడం, భయభ్రాంతులకు గురి చేయడం తగదన్న విషయాన్ని మీకు చెప్తూ వెంటనే మీరు క్షమాపణ అనే పెద్ద పడం వాడం నేను మీరంటే ఉన్న అభిమానంతో. కానీ పొరపాటున ఈ వ్యాఖ్యలు దొరినాయనైనా మా ఉపాధ్యాయ ఉద్యోగ లోకానికి మీరు చెప్పాలి. లేదంటే ఈ 3 జిల్లాలే కాదు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్లో ఉన్నటువంటి మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో
టిఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడగొట్టడానికి మా ఉపాధ్యాయులు ఉద్యోగులు వెనుకాడన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి